నరసాపురం వైసీపీ రెబెల్ ఎంపీ రఘురాం కృష్ణరాజుకు బీజేపీ టికెట్ ఇవ్వని నేపథ్యంలో ఆయనకు అవకాశం ఇవ్వాలని టీడీపీ నాయకత్వం నిర్ణయానికి వచ్చింది పశ్చిమ గోదావరిలో ఏదైనా అసెంబ్లీ స్థానంలో బరిలో దించాలని భావిస్తోంది వాస్తవానికి నర్సాపురం లోక్సభ స్థానంలోనే బీజేపీ అభ్యర్థిగా రఘురామకు అవకాశం లభిస్తుందని టీడీపీ వర్గాలు అనుకున్నాయి కానీ చివరకు శ్రీనివాస వర్మ అనే మరో నేతకు బీజేపీ అవకాశం కల్పించింది రఘురామరాజుకు సీటు దక్కకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది దీంతో తామే టీడీపీ తరపున టికెట్ ఇవ్వడంపై టీడీపీ నాయకులు దృష్టి సారించారు తొలత విజయనగరం లోక్సభ స్థానంలో పోటీ చేయిస్తే ఎలా ఉంటుందని ఆలోచించారు కొందరు నేతలు ప్రతిపాదించగా ఉత్తరాంధ్ర నాయకులు అంగీకరించలేదు తమ ప్రాంత సామాజిక సమీకరణాల రీత్యా ఇది సరైన నిర్ణయం కాదని పార్టీకి కూడా ఇబ్బంది అవుతుందని తెలిపినట్లు సమాచారం చివరకు ప్రత్యామ్నాయంగా పశ్చిమ గోదావరి జిల్లాలోనే ఏదైనా అసెంబ్లీ సీట్లో ఆయన్ను నిలపాలి అన్న ప్రతిపాదన వచ్చింది ఆ జిల్లాలో తమ కోటా కింద వచ్చిన అన్ని అసెంబ్లీ సీట్లకు టీడీపీ ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేసింది వారిలో ఎవరినైనా ఆపి రఘురామరాజును నిలిపితే ఎలా ఉంటుంది అన్న దానిపై సమాచారం సేకరిస్తున్నారు